నెల్లూరు పట్టణంలో మనము తెప్పం మాట తప్పం అంటూ ఒక ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సారీ ఒక ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరులో మొత్తం ఫ్లెక్సీలు లేకుండా ఎవరే కట్టలేకుండా అందమైన నెల్లూరు చేస్తారు, ముఖ్యమంత్రి అయినా సరే మేము కట్టము అని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అందమైన నెల్లూరుకి మేము వస్తుందే అంటే అందమైన నెల్లూరు అంటే మీ దృష్టిలో ప్రతిపక్షాలు ఎవరు కూడా కట్టకూడదు, ఒక వైసీపీ కట్టుకోవాలా, ఒక జగన్మోహన్ రెడ్డి కట్టుకోవాలా, వీళ్ళ కట్టుకుంటే అందంగా ఉంటుందనే మీ ఉద్దేశం అంతేనా చెప్పుకుంటున్నా. అనిల్ గారు మీ నోటితో మీరు చెప్పిన భాష ఈరోజు చూస్తే నెల్లూరు మొత్తం అల్లేశారు. మేము ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పొద్దు అంటాం లేదు, ముఖ్యమంత్రి గారికి కట్టొద్దని మేము చెప్పడం లేదు, మీ నోటితో చెప్పారు. ప్రతిపక్షాలు ఎవరు కట్టినా విమర్శల్లో ఇప్పేశారు. సాక్షాత్తు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు వర్ధంతి, ఆ రోజు పూర్తి భువనేశ్వర ప్రసాద్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, డిఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దక్షిణాది నుంచి అయినటువంటి ఒక ప్రధాన మంత్రి సాఫ్ట్వేర్ రంగాన్ని పిఎంఓలో పెట్టి నిరుద్యోగ యువతను ప్రోత్సహించినటువంటి మహనీయులు. ఒక సాఫ్ట్వేర్ రంగానే కాదు దేశ ఆర్థిక వ్యవస్థని బ్రహ్మాండంగా చేసిన మహనీయుడు మన తెలుగు జాతి తెలుగువాడు పివి నరసింహారావు. ఆయన వర్ధంతి అట్ట అయిపోయిందే లేదో మంత్రి అనిల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పి 2 నిమిషాల్లో ఆ మహనీయుడు ఒక పటాన్ని తీసుకెళ్లి ఒక చెత్త ట్రాక్టర్ తీసుకెళ్లిపోయాడు. మరి ఈరోజు మీరేమో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నీతి నిజాయితీ పరిపాలించి తన యావదాస్తిని ఆంధ్ర రాష్ట్రానికి రాసిచ్చినటువంటి మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన విగ్రహానికి అడ్డంగా కట్టారు చూడండి, ఆయన విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ అడ్డంగా కట్టారు. అదే రకంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద అధిక దాడులు చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ, రామలింగాపురంలో వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడికి అడ్డంగా ఎవరిన గుళ్ళో పోవాలంటే వంగి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి గుడికి అడ్డంగా ఫ్లెక్స్ కట్టారు. మీరు ఎలా కడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా, మీకు ఒక రూలు, ప్రతిపక్షాలకు ఒక రూలా? మన సోమం ఎలా చూస్తుంటే బీజేపీ వాళ్ళు ఒక పక్క వాళ్ళు కట్టుకుంటూ పోతుంటే ఆ పక్క నుంచి కట్టుకుంటూ ఈ పక్క చూసుకుంటా పోయారు మున్సిపాలిటీ వాళ్ళు, చూసారా ఈ పక్క ఇప్పేశారు. మరి మీరేమో నిన్నటించి 11 కేసుల్లో నిందితుడు ముద్దాయ్, ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్ని మీద దాడులు జరిపి అదే రకంగా పులివెందులలో ముఖ్యమంత్రి గారు నిజకవర్గంలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లిపోయినాడు, మీరేమో ఫ్లెక్సీలు కట్టుకోవచ్చా, ఎండవసం గుడికి అడ్డం కట్టొచ్చా, టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి అడ్డం కట్టొచ్చా? అదే రకంగా రాజకీయంగా నాకు ఆనవారికి వైరం ఉంది, ఎప్పటి నుంచో మాటలు లేవు, అయినా చనిపోయిన వారిని గౌరవించాల్సిన సంస్కృతి సంప్రదాయం మన ప్రజలు. మన వివేకానంద రెడ్డి గారు నెల్లూరులో 3 సార్లు శాసన సభ్యులు, 1 సారి మున్సిపల్ చైర్మన్. ఆయన బతుకున్నప్పుడు
బ్రహ్మాండంగా పోయారు, మా రాజకీయ గురు, మా రాజకీయ గురు అంటూ ఆయన భౌతిక శరీరాన్ని కూడా మోసారు. మొన్న ఆయన జయంతి జరుగుతుంటే వాళ్ళ అబ్బాయి చేతిలో సాంబ్రాణి కడ్డీలు కూడా ఇంకా ఆరిపోలేదు, బొమ్మ తీసుకెళ్ళిపోయారు. న్యాయం అడుగుతున్నా, మాకు ఆయన వాళ్ళకి రాజకీయంగా పడదు, కాకపోయినా సంస్కృతి ఉండాలా, పద్ధతి ఉండాలా. చేతిలో సాంబ్రాణి కడ్డీలు ఆకముందే బొమ్మ తీసుకెళ్లారంటే వివేకానంద రెడ్డి ఎంత కక్ష పోతుంది అనిల్ కుమార్ యాదవ్, ఎంత పకరం పోతుంది అడుగుతున్నా. అంత గర్వమా? మంత్రి కావచ్చు నువ్వు, పెద్ద మంత్రి ఇచ్చుండొచ్చు, అంత ప్రజలకు సేవ చేయి. ప్రజలకు సేవ చేసింది నిల్ ఏం లేదు. ఎక్కడో ముందు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు పెట్టుకుని దోచుకుంటున్నారు, ఇసుకమ్మకొని దోచుకుంటున్నారు, రోడ్ల మీద రోడ్లు దోచుకుంటున్నారు. దోపిడీ రాజ్యం అయిపోయింది. కానీ నీతి నిజాయితీ పనుల ఫ్లెక్సీలన్నీ మొత్తం పెరికేసి ఎక్కడ కట్టనివ్వకుండా వాల్ పోస్ట్ లేనటువంటి నెల్లూరు నిర్మిస్తాను. ప్రతిపక్షాలు వాల్ పోస్ట్ లేనటువంటి నెల్లూరు నిర్మిస్తావా? మా బొమ్మలు కనపడకూడదా? చూడలేవా? నీ బొమ్మను చూసుకోవాలా? మీ నాయకుడి బొమ్మను చూసుకోవాలా? రోజు కట్టుకొని మీ మొహం కూడా వేసుకోండి రమ్మను. కొంత వైసీపీ రంగులు మాకు ఇబ్బంది రా. కమిషన్ గారు ఆ రోజు నేను చెప్పాను కానీ పి నరసింహారావు గారి బొమ్మ పిచ్చే మహనీయుడిది మొదటి రోజు, ఆయన వివేకానంద రెడ్డి గారు మాకు జయంతి రోజు బొమ్మ ఇప్పించేశాం, బీజేపీ వాళ్ళు బొమ్మలు ఇప్పించావు. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నిజంగా నీకు ఐఏఎస్ ఉంటే ఒక్క ఫ్లెక్స్ ఈరోజు కట్టిన వైసీపీ కట్టినటువంటి ఒక్క ఫ్లెక్స్ దమ్ముదయ ఉంటే ఇప్పగలవా? దమ్ముదయ ఉంటే ఇప్పగలవా? ఇప్పలేవు. అందుకే నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు ప్రజలారా మీరు దౌర్జన్యాలు చూడండి. వీళ్ళు ప్రశ్నిస్తే భౌతిక దాడులు, మొన్న ఒక వ్యక్తిని కొట్టారు ప్రశ్నించిన దానికి. వీళ్ళు మాట్లాడితే రాష్ట్రంలో హత్యలు, వీళ్ళు అవినీతిని అడిగితే హత్యలు. ఇలాగ రాష్ట్ర పరిపాలన అయిపోయింది. కొత్త రాజకీయం మళ్ళీ ఎత్తుకున్నారు. ఆత్మకూరులో వైఎస్ఆర్ గారు అనుకుంటారు అంటే హిందూ దేవాలయాలు మొత్తం హిందూ ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుంది, దాన్ని డైవర్షన్ రాజకీయం చేయాలని మీరే విగ్రహం మాకు చేయి బాగా కొట్టుకోవాలి. ఆత్మకూరులో మాకు ఇన్ఛార్జి లేడు, ఆడ పార్టీకి నాయకులు లేరు సరిగ్గా. కేవలం ఇదొక్కటే కాదు నేను చెప్తున్నా రాసుకోండి. ఇప్పుడు మీరు చేసే రాజకీయం వైసీపీ, ఇంకా రాజశేఖర్ గారి విగ్రహాలు ఎన్నో మీరే పగలగొట్టబోతున్నారు, మీ వైసీపీ పార్టీ పగలగొట్టబోతుంది. చంద్రబాబు వ్యతిరేసేదానికి ప్లాన్ మీరు తెలుగుదేశం పార్టీ మీద ఏదైనా ప్లాన్ వేస్తున్నారు, మీ మీద నా పొరదని మా మీద ప్రయత్నిస్తున్నారు. ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని, ఇప్పుడు కనిపెట్టమని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఫ్లెక్స్ విషయంలో మాట చెప్పగానే నేను సమాధానం చెప్తా ఈరోజు ప్రజారైకానికి. ఇప్పటికైనా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, పండగలు ఉంటాయి, జనాలు ఒకటి ఉంటుంది, ఇటువంటి కొంతమంది కట్టుకుంటారు. ఎక్కడ లేకుండా చేస్తాం. నియంత ఒక నియంతగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఈ రోజు కట్టుకున్నావు, మాకు అభ్యంతరం లేదు. మేము పట్టుకున్న రోజు అభ్యంతరం పెడితే అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం.